సత్కారానికి అవత్తు నేను సంతోషించాను. సంతోషించి వరం కోరమంటే
తన పక్షమును యుద్ధం చేయవలసిందిగా కోరాడు. సరేలేమ్మన్న, మరి ఏమంటావు నీవు అన్నాడు. ఏమంటావు, మరి సరేలేమ్మని చెప్పా అంటే మా మాయా ఇంకా అంతకంటే కావలసిందే ఉందయ్యా. మీ బోటి పెద్దలున్నారు, ఆడి తప్పవచ్చు, నా మాట తప్పకూడదు. కనుక మీ బోటి పెద్దలకంటే సహజం నైజం, అదే ఆస్తుల పక్షపాతం ఉన్నదే అనుగ్రహం కలిగిన చోట. బంధుత్వం అనేది ఏంటి ఒక లెక్కలోదిగా, బంధుత్వం ఒక లెక్కలోది కాదు. మీ బోటి పెద్దలు అన్న తరువాత తప్పుకోవడం మాత్రం అది సామంజస్యం కాదు. అలాగే అట్లాగే దుర్యోధన పక్షానే వెళ్ళవలసింది మీరు, కానీ నాకు ఒక్క సహాయం చేయాలి. మీరు ఏమిటయా అంటే కర్ణార్జునులకు యుద్ధం రాబోతూ ఉన్నది, ఆ యుద్ధ సమయంలో నిన్ను తప్పకుండా కోరుతారు సారథిగా. కర్ణునికి సారథి యువతరాజ్యుని శ్రీకృష్ణస్వామి ఉన్నాడు కనుక ఆయనతో బరాబరిగా సారథ్యం చేయాలను అంటే నీవు తప్ప ఇంకెవడూ లేడు జగత్తులో. ఆ కారణం చేత నిన్ను తప్పకుండా కోరుతారు. కోరినప్పుడు మాత్రం ఆ కర్ణుని యొక్క మనస్సు యావత్తు కూడా నీ యొక్క మాటల చేత వాడిని వికలం చేసి వాడి ఉత్సాహం అంతా నశించేట్టుగా చేయాలి. అది నాకు కావలసింది, అది మాత్రం చేయి. ఓ అట్లాగే, అలాగే దానికేం సందేహం లేదు. చేయడంలో కూడా వాడిని సగం చంపి అట్టి పెడతా, ఇంకేమీ లేదే, వాడిని సగం చంపి అట్టి పెడతాను సమా. నీకు ఈ వరం ఇచ్చేసా, సరే చెప్తాం, ఇక మీద ఎట్టెళ్ళినా బాధ లేదు మాకు. అంటే తన యొక్క సైన్యము నేపథ్యం కూడా తీసుకొని ఆ దుర్యోధనంలో వెళ్ళిపోయాడు ఆ శల్యుడు. నిర్వహణ విద్య ప్రౌఢి సంరూఢుడయ్యే మహాబలవులైన ఒక అక్షౌహిణి సైన్యము తన యొక్క వెంట రాగా సాత్యకి ఉన్నాడే ఆ యాదవ సింహుడైనటువంటి సాత్యకి పాండవులకు చేరినాడు. వచ్చి పాండవుల ఎందు చేతిపతి దృష్టకేతుడు, ఆ చేతిపతి అయినటువంటి దృష్టకేతుడు జరాసంధనందనుండకు సాటే ఉండును చెరొక్క యజ్ఞోహిణి తోడు తనుగంచిరి, ఆ జరాసంధుని కుమారుడైన సహదేవుడును ఇద్దరు కూడా చెరొక అక్షౌహిణి సైన్యముతో పాండవుల పక్షమును చేరినారు. సహోదరులేవులకు కేకైపతులు ఏకాక్షౌహిణి సమేతులై కేకైపతుడు ఐదుగురు వారంతా కలిసి ఒక అక్షౌహిణి సైన్యముతో వచ్చి పాండవుల ఎందు చేరినారు. కొడుకులు దానును గొర్రపు దటముల కది ఘటల భట రౌరాతములన్వడమి చెల్లింపక ద్రపదుడు కొడువేదుకతో సూపి కౌంతేయులకు తన యొక్క కుమారులతో అనేక విధములైనటువంటి యొక్క చతుర్విధములైన రథ గజ త్వరగ పదాది దళములతో ఊడినటువంటి వాడై ద్రౌపదుడు ద్రౌపదునున్నాడే ఆ పాంచాలపతి పాండవులకు సహాయంగా వచ్చినాడు. అది యక్షౌహిణికి కలిగి చెప్పే ఆ పాంచాల సైన్యము అక్షౌహిణి ఉన్నది అనుజతనిజ సమేతుండును పార్వతీయ మహీపాల సైతుండును ఈ యొక్క యక్షౌహిణి యజ్ఞనంబు తీర్చి తన యొక్క తమ్ములతో కుమారులతో ఓడి ఆ పార్వతేయ బలం ఉన్నదే పర్వతముల ఎందు సంచరించేటటువంటి యొక్క అనేక విధములైనటువంటి జాతులతో కూడిన సైన్యముతో చిన్నములతో తపగతులతోడీ సంధులు నందంద పగులంగ కుంతి నందనులకు తోడు మత్స్యనాథుడు సూపెల్ల వాళ్ళ యొక్క అనేక విధములైనటువంటి యొక్క ధ్వనులున్నాయే. వేడి మృదంగాకుల యొక్క ధ్వనులు శంఖధ్వనులు ఆ మిన్ను ముట్టేటట్టుగా ఒక అక్షౌహిణి సైన్యముతో ఆ మత్స్యరాజు విరాటుడు తోడు చూపినాడు వారికి. పాండవి భుండులోను గాములు దశల
నుండి వచ్చిన బలం ఒక్క యక్షోహిణికి కలిగి ఆ మిగిలిన వారంతా కలిసి ఒక అక్షోహిణికి వచ్చింది. అక్షోహిణులు కూడి ఇలా వచ్చినటువంటి సైన్యమంతా ఏడు అక్షౌహిణులకు చేరింది. వారి సైన్యం పాండవ పక్షమునందు వచ్చిన సైన్యము ఆ పెరిగి ధీతుడు సైన్యం కయ్యమ్ములకు కాలు త్రవ్వుతుండే ఆ పెరిగి మహోత్సాహం కలిగినటువంటిదై కయ్యమున్నదే యుద్ధము 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 అని కాలు త్రవ్వుతూ ఉన్నది. అక్కడికి రాత కంచన సైన్య నిత్యముల కూర్చుకొని సమరములకు నమరి యొక్క యక్షోహిణి గల భగదత్తుండు సుయోధను కలిసి ఆ కిరాత శబర జాతులతో కూడినటువంటి వాడై ఒక అక్షోహిణి సైన్యముతో ఆ భగదత్తుడు దుర్యోధనునికి ఏరినాడు. దుర్యోధనుని పక్షమునందు భూత పరాక్రముండైన భూరిశ్రవుడు ఆ మహాపరాక్రమవంతుడైన భూరిశ్రవుడు ఏకాక్షౌహిణి సమేతంబుగా నేను ఏకాక్షౌహిణి సమేతంగా వచ్చి చేరినారు వారు. అట్లే కాంభోజనాథుండైన సుదక్షిణుండు కాంభోజ దేశాధిపతి అయిన సుదక్షిణుడును యవనేశ్వరుండును వచ్చిరి. యవనేశ్వరుడు వారు కూడా ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో వచ్చి చేరినారు. ప్రముఖులైన సింధు సౌవీర నరపతులు ఎరుగుదించి ఆ సింధు సౌవీర మొదలైనటువంటి దేశాధిపతులంతా తమ తమ సైన్యములతో వచ్చి ఆ కౌరవ పక్షము నుండి ఏరినారు. మాహిష్మతీపతి గుండీలుండు మాహిష్మతి పురాధిపతి అయినటువంటి నీలుడు యాదవ వీరుండకు కృతవర్మయు ఆ యాదవ వీరుడైన కృతవర్మయు అవంతి శ్రీకృష్ణ స్వామి వారికి వియ్యం కూడా కృతవర్మ ప్రద్యుమ్ని యొక్క మామ ఎవరి యొక్క అభిమానం వారిది బంధుత్వం ఏం పనిచేయదు. ఆ దుర్యోధని పక్షాన వచ్చేసాడట కృతవర్మ. విందాది విందులు రూరుగా అని నలుగురు ఒక్కొక్క యక్షతోడ సమతించిరి. ఆ విందాను విందులు మొదలైనటువంటి వారు నలుగురు ఒక్కొక్క అక్షౌహిణితో వచ్చినారు. వారు మరి నోబలు దశల నుండి వచ్చి కూడిన వాహినులో మూడు అక్షౌహిణులు కుంగలిగే ఇంకా మిగిలినటువంటి యొక్క వచ్చిన సైన్యమంతా కలుపుకొని మూడు అక్షౌహిణులు వచ్చింది. ఆ కౌరవ ప్రతిపక్షమునందు రాష్ట్రకు తోడుపడ కూడిన ఇవి పదున కొండ అక్షౌహిణులు ఆ విధంగా వచ్చి చేరినటువంటి యొక్క సైన్యము దుర్యోధని పక్షము నుండి వచ్చినటువంటి సైన్యము పదకొండు అక్షౌహిణులు సవరణల నొప్పి అని పాండవ బలముల మాత్రంగుతున్న చివము ఉత్సవమున పేర్చిన సేనలకు అవకాశము లేదు విడియ హస్తిపురమున అలా వచ్చినటువంటి సైన్యములన్నయే అవి విడియటానికి ఖాళీ ప్రదేశం లేకుండా పోయింది సుమా. ఆ హస్తిపురము చుట్టూ నానా ముఖముల విడియంగా నియమించను బలంబు కౌరవపతి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడల్లా విడియవలసిందిగా ఆజ్ఞాపించినాడు ఆ కౌరవపతి దుర్యోధనుడు. ఆ ఇద్దరుంగున కురిజాంగలంబున రోహిణి కారణ్యంగురా కురిజాంగలమునందు రోహిణక ఆ ప్రదేశమునందు మరుదేశమునందు అరిచ్ఛత్రమునందు గంగా కూలమున గంగా నది యొక్క కూలమునందు ఒడ్డునందు వారణావతమున కాశీయందు వటస్థానమున వటస్థానమునందు విత్తల విడివిడి చేసి ధన ధాన్యాది వస్తు కలిమింజేసి అలమి మిగిలి ఉన్నంతా ఈ ప్రదేశములయందు అంతా విడియించినటువంటి వారై సైన్యములంతా నింపినారు. ధనధాన్య సమృద్ధములై వారికి కావలసినటువంటి యొక్క పరికరములన్నీ సమృద్ధంగా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. పాండవులు కౌరవులతోటి పగక నల్ల దహిల్ల భూ ప్రజానాశన మొగుట చేసి అక్షౌహిణి లెక్క వస్తుంది తర్వాత వస్తుంది. నేను బాబు బ
ఎంతటాట్లుండు పుత్రమిత్ర వృద్ధామాచ సహితంబుగా నాథాసీను ఆథానాసీనుండయ్యండి సంజయురావించి అతని చెట్లని ఎంగే ఇలా ఉభయ కటకముల ఎందు ఏడిపోయినారు జగత్తులో ఉన్నటువంటి యొక్క రాజులు రాజసైన్యములు అట్టి సభయమును ధృతరాష్ట్రుడు సంజయుని రావించి పాండు నరపాల సుతులపప్రావ్యమునకు వచ్చి ఎన్నాడు నీ వేగి వాసుదేవ సహితముగ వారిగని ఓ సంజయుడంగా నీవు పోయి ఉపప్లావ్యమునందున్నారు పాండవులు వారిని ఆ వాసుదేవ సహితంగా ఉన్నారు గనుక వారిని నీవు దర్శించి తద్విషాదమేమి భంగిమాను నమ్మి దగబులు కవలయో చాలా బాధలు పడి ఉన్నారు గనుక వారి విషాదమంతా ఎలా నశించిపోవునో వారి యొక్క దుఃఖము ఆ ప్రకారంగా నీవు మాట్లాడి రావలయును మీ అయ్య మీదు అనవా సాయాసము నెత్తరించి యక్షదయము నందాయుట విని మునితాత్తుందయ్యత పుష్టించ నన్ను నన్ను మీ మొదలన్నా మీ అయ్య ఉన్నాడే అట్టుడు మీ అందు మహత్తరమైనటువంటి అవ్యాజమైన అనురాగం చేత మీరిక్కడ క్షేమంగా ఉన్నారు అని తెలిసి మీ క్షేమమును విచారించి రావటానికై నన్ను పంపించినాడు అని చెప్పవలసింది మొదట అని చెప్పి చుట్టూనున్న వారలతో అని చెప్పి చుట్టూ చుట్టూ ఉన్నటువంటి వారితో ఏమంటాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు గాయా కాయజ్ఞుడు గాని నెట్టి కలకగలిగే నా కుమారుడు నాడే దుర్యోధనుడు కార్యములు తెలియనటువంటి వాడవుడ చేత ఈ యొక్క ప్రమాదం సంభవించింది దృఢథైయులు రణథైయులు నగు పాండు సుతులు దోషాన్ని తులేంగి మహాపురుషులైనటువంటి పాండవుల యందు ఏమి దోషము లేదు సుమంగా క్షీరోదక వృత్తి మనము వారులు నుంగలసి బ్రతుకవలదే ఆ క్షీరోదకములు కలిసినట్టుగా క్షీరం నీరు పాదు కలిసినట్టుగా మనము వారు కూడా కలిసి బ్రతికితే ఎంతో బాగా ఉండదు నీరు పాలు కలవటం అంటే క్షీరేణ ఆత్మగతో గతోదకాయ గుణ పురా దత్తాహనాడు పురా తేహిరాహ పాలు పిండేటప్పుడు తోడు వాళ్ళని ఎత్తుకుపోతారు కదా తోడు పాలని ఎత్తుకుపోతారు ఎత్తుకుపోయి పిండుతారు అందులో పిండితే ఓహో మనతో స్నేహం చేయడానికి వచ్చిన సుమా ఈ నీళ్ళు నీళ్ళు అనుకుంటాయట ఆ పాలు అనుకొని దత్తా పురా తేఖిలా తమ గుణములు అన్నీ వాటికి ఇచ్చేసినాయట అది ఆ ఇక్కడ పాల గుణములు ఉన్నాయి తెల్లగా ఉండటం తీయగా ఉండటం ఆ గుణములన్నీ కూడా ఇచ్చేసినాయట నీటికి అంటే నీరేదైంది పాలేదైంది విడదీయడానికి సాధ్యపడదు కలిసిన తరువాత కలిసిపోయినాయి అందులో క్షీరోత్తాపమవేక్ష తేన భయస స్వాత్మా తుషాన ఉపత తీసుకుపోయి పొయ్యి మీద పెట్టారట పొయ్యి మీద పెట్టే వరకు ఆ యొక్క నీరు ఉన్నది అరే 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 మా స్నేహితునికి పాలున్నాయే పాలకు ఎంత బాధ కలిగింది ఈ అగ్నిహోత్రం మూలకంగా బాధ వచ్చినాయి అని చెప్పి చాలా బాధపడిపోతాయట ఈ నీళ్లు బాధపడి స్వాత్మా కుషాన ఉపత నీళ్లు ఇగిరిపోతాయట అది మిత్రునికి వచ్చింది ఆపత్తు కనుక మనం బ్రతికేందుకు ఇంకా అని ఇక ఉండవట నీళ్లు ఇగిరిపోతాయి కా మరి కొంతసేపు కాచే వరకు నీళ్లు ఇగిరిపోతాయి పోతాయట పోయేసరికి అప్పుడు అనుకుంటాయట ఈ పాలు అరే మన కొరకై వచ్చినటువంటి స్నేహితుడు మన కొరకై ప్రాణములు వదిలేశాడు అసలు శాంతం లేకుండా పోయాడే మనం మాత్రం ఎందుకు బ్రతికి అని పొయ్యిలో దూకటానికి సంసిద్ధం అవుతాయట ఇది పొంగు తీయగదా పొంగి ఆ పొయ్యిలో దూకటానికి సంసిద్ధం అవుతాయట అట్టి సమయంలో మళ్ళీ ఆ నీళ్ళెత్తుకొచ్చి దొరుకుతారట దల్లగాని ఓహో మన స్నేహితుడు వచ్చాడు సుమా అని క్షమించి కిందకి వెళ్ళిపోతాయి సుమా ఇది క్షీరోదకముల న్యాయము అంటే ఆ నీరు పాలు కలవటం అనేది అలాంటిది సుమా అన్నారు ఆ ప్రకారంగా మనము పాండవులు కలిసి ఉంటే ఎంతో బాగా ఉండేది సుమా మనల
అయితే ఇక మన్ను మాత్రము నమ్మరు సుమా పాండు పుత్రుడు. ఎందువలన అంటే అనేక విధములైనటువంటి అపాయములన్నీ వారికి చేసి ఉన్నాము గనుక వారు ఎన్ని విధములైనా ఇక మనను నమ్మరు. అయినప్పటికీ ధర్మజుండు గలడు తగవునట పంగా మహాపురుషుడైన ధర్మరాజు ఉన్నాడు గనక సందేహపడవలసిన పని లేదు. ఆయన ఎలా అయినా సరి చేయగలడు. మనకి గుండెగ వచ్చునే మనము దుర్వాదంబు వాటించి అప్పని కాయంగులు వచ్చి వాటికి తగం బాలీయ గర్వ బాలీక గర్వంగులాడినావు. నిక్కమ్మకు నల్క నజ్జనుడు గండి వంబుమో పెట్ట దృష్టిని సారక్షమునై జగత్రతయ సంక్షోభంబు గాకుందురే. మన భాగం ఉన్నదే వారి యొక్క పాండురాజు యొక్క భాగం వారికి ఇయ్యకుండా తప్పదు సుమా. అలా ఇయ్యకుండా ఉన్నప్పటికీ లోభం చేత ఆ గాండీవ ధరుడు నాడే అర్జునుడు గాండీవాన్ని సాధించి ఆ కృష్ణ సారథ్యమైనటువంటి రథంతో బయలుదేరినప్పుడైనా ఇయ్యక తప్పదు సుమా. మనకు అలుగు గత పుంజుకొని భీముటయమున కురుకుమారులపై తీవ్ర కోపమెసగయుటాత్మ భావించిన కంపమడరు నిక్కమెవ్వరు మాక్కొని నిలుచువారు. అదిగాక భీముడున్నాడే గదాదండాన్ని ధరించి ఆ యుద్ధ రంగమునందు నిలబడ్డట్టయితే వాడికి ఎదురు మార్కొనగల వారెవరు? భీమసేనునకు కవలగ్రజమ్ముల కంటే నేమిటకీడు. ఆ నకుల సహదేవులు కూడా ఏవి చీసిపోయేవారు కాదు సుమంగా భీమార్జునులకు. ద్రుపదుడు అల్పుండే ఆ ద్రుపదుడు కూడా మహాసమర్థుడు. ఆమె విరాటుండు సాత్యకి ఎలతులబోయడు వారే. ఆ విరాటుడు సాత్యకి కూడా మహాబలవంతులు వారు. అందరను గెల్వ నోపినను రుద్రునకునైన నోర్వ రాణి తన పుత్రు కోపమునకు తలక వలడే. అందరిని ఒకవేళ జయించినప్పటికీ సాంభమూర్తి కూడా సాధ్యంగానటువంటి ఆ ధర్మరాజు కోపమునకు కోపం వచ్చింది అంటే ఎదురబడి నిలవగలిగినటువంటి వారు ఎవరూ లేరు జగత్తులో. అని పలికి సన్నీ దిక్కుమకం వై ఎల్లవారు వినయత్తనియే. అని పలికి సన్నీ దిక్కుమకం వై సంజీవిని చూచి అని చెప్పడు ఎక్కడా కూడా ఎందువల్ల అంటే కవులేవుగా చూడటానికి. ఆ కారణం చేత సంజీవి దిక్కుమకం వై ఆ సంజీవిని వైపుకి తిరిగాయట ధృతరాష్ట్రుడు. నీవు ధమ్మజు పాలికి నిమ్మిన రుగుమతటు పేరోలకం ఉన్న అవసరమున కనుపుమతని ననిజ వర్గంబునకును బంధులకు నింపు ఒట్టంగ బొలుగుమతట. నీవు ధమ్మజుని యొక్క పాలికి పోయి ఆ ధర్మరాజు నిండోలకం ఉన్న సమయములో పోయి కనిపించవలసింది నీవు. నెయ్యము వాటించి కడుంది ఎమెసగ నలుకల్ల తీరునటులుగా గయ్యమును తలపులో నొగ నయ్యమనన్నడు మాను నట్టి తెరగుగాను. ఏ విధంగానైనా నీ యొక్క వాక్చాతుర్యాన్ని అవద్దు కూడా ప్రకటించి వారికి లోపల ఉన్న బాధలన్నీ కూడా మాన్పి యుద్ధమనే ప్రసక్తి లేకుండా చేసిరావయ్యా సంజయుడంగా. రథం వెక్కి బొమ్మని ఆ రథం వేసుకుని పోవలసింది. కొల్పిన సంజయుడు నూదని ఉపప్లావ్యం వచ్చి అలాగే రథం వేసుకుని ఉపప్లావ్యమునకు వెళ్ళిపోయినాడు సంజయుడు. మాధవ మందిరం మన గరిగి ఆ శ్రీకృష్ణ స్వామి వారున్న మందిరమునకు పోయి నరసైతుండయ్యన్నా నారాయణను తన రాక ఎరింగించి బుచ్చి అర్జును సహితుడై ఉన్నాడట. నారాయణుడు అట్టి నారాయణునకు తన రాక ఎరింగి బుచ్చి ఎరిగింపబుచ్చి భయభక్తి వినయ సంభ్రమంబుల మెరయ వారులంగాంకి మహాత్ముల లేరు వర సంభావనంబుల సంభాషణంబుల వడచి భయభక్తి యుక్తుడై లోపలికి ప్రవేశించి వారి అనుమతితో వారికి నమస్కరించి మరునాడు తన్నతనై నడ్డోలకం ఉన్న సమయం మన వేచి ఆ రెండవ రోజు వరకు ఉండి ధర్మరాజు ఒడ్డోలకం ఉన్నదే పెద్ద సభ తీర్చినటువంటి సమయమునందు
అతనిన్నటి సాష్టాంగంబుగా ప్రణమిల్లినాంగా. ఆ ధర్మరాజుని చూచి పోయి సాష్టాంగ దండ ప్రణామం చేసినాడు సంజయుడు. ప్రియపూర్వకంబుగా నాతనించి తన సమీపం నుంచుకొని గొలిచియండి అతనికి తల ఆదరంగా పిలిచి తన యొక్క సన్నిధానము నుండి కూర్చుండబెట్టుకుని ఆ సంజయుని ఏమంటాడు ధర్మరాజు. భాగ్యమున నిన్ను గనుగన పడసిన అది చూచి చరితార్థమయ్యన తోక పుణ్యధనుడు మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణి నాథుడిందు మీయునికి విని ప్రియ మెసగ మెసగంగా. ఆ సంజయుడు ధర్మరాజును చూచి స్వామి దేవర వారిని చూచినందువల్ల నా యొక్క చోట్య ఉన్నది నేత్రములు సఫలములైన సుమా మీ యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు మీ యొక్క క్షేమం విచారించి రావలసిందిగా పంపగా వచ్చినాను నేను. అనుజులను నీవు ద్రౌపదీయును పుత్ర చేయమున్న యోగక్షేమమ్మను తెరగారయ బుద్ధించని తంత స్నేహపున్న చేతోరు తిమ్మే. అపారమైన అనురాగం చేత మీ ఎందున్న వాత్సల్యం చేత మీ యొక్క తమ్ములతో మీ యొక్క భార్య అయిన ద్రౌపదితో కూడా మీ యోగక్షేమములన్నీ విచారించి రావలసిందిగా పంపించినాడు నన్ను. అంటే సంజయునికి ఏమంటాడు ధర్మరాజు సంజయుడా, ఆ మా పెద్ద తండ్రి గారు నాడే ధృతరాష్ట్రుడు, మా ఎందు మహా ప్రేమ ఎప్పుడు కూడా ఆయన మా ఎందు ఉన్నటువంటి యొక్క కారుణ్యము చేత ఇట్లా ఉన్నారము. ఇట్లా ఉన్నామయ్యా, ఏదో బతికున్నాం. ధృతరాష్ట్రునకు క్షేమము గదంగా. ధృతరాష్ట్రుని కుమారులంతా క్షేమమే గదంగా. మనుమలు సమ్మోదమున పెరిగెదరే. మనుమలంతా సమ్మోదముతో ఆహ్లాదంతో పెరుగుతూ ఉన్నారు గదంగా. ద్రోణుండు కృపుడును ద్రోణ సుతుండును సుఖమున్నారే. ద్రోణాచార్యులు ద్రోణాచార్యుల యొక్క కుమారుడైన అశ్వత్థామ కృపాచార్యులు వారంతా క్షమమేనటయ్యాంగ్లోకుడైన భీష్ముడు కుశలియే. మహాపురుషుడైన భీష్ముడు సుఖంగా ఉన్నాడు కదంగా. అతని కౌరవులు అనుసరించి మెలకుదురే. ఆ పెద్దవాడు గనుక ఆ భీష్ముని మాట ప్రకారంగా నడుస్తూ ఉన్నారట ఆ కౌరవులంతా. బ్రాహ్మణులకు మన్నన గలిగియుండునే. ఆ బ్రాహ్మణులంటే ప్రీతి కలిగి భక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారట. మసగినట్టి వృత్తులు చెల్లునే. అతి ముందు మేము మసగినట్టి వృత్తులు చెల్లునే. మేము ఇచ్చినటువంటి అగ్రహారములు అవన్నీ కూడా యథాప్రకారంగా ఉన్నవి కదా, లేక తల్లి లాక్కున్నాడా దుర్యోధనుడు. వలన పుట్టదు కదా కలకులందు. ఏ విధములైనటువంటి కలహములు లేవు కదా. పుట్టినప్పుడు గండి విభుజ బలము తలతురా. ఏవైనా కలంకలంతలు వచ్చినప్పుడు ఎవరైనా శత్రువులైన వారు పైకొన్నప్పుడు గాంధీవి ఉన్నాడే అర్జున్ని యొక్క బలాన్ని ఎవరైనా తలంచుతూ ఉంటారు తయ్యంగేను. గదా విహారముగ్గదింతురే. భీముని యొక్క గదా విహారము దారిని ఏమైనా అనుకుంటూ ఉంటారా. కవలు మొహగ్గది పుల భూములంతంత గొత్తుట పకటముడు. ఆ కవల యొక్క అదకుల సహదేవుల యొక్క శౌర్యాన్ని కూడా ప్రశంసిస్తూ ఉంటారు కదంగా. దుర్యోధనిందటకు గాయమునకు ఖడ్గమునకు గలవాడై చాతుర్యంబు కన్నుని ఆర్యత్వము చెల్లుతున్న ఎది నిమ్మింది. దుర్యోధన్ యొక్క ఇంట్లో కార్యఖడ్గముల రెండికి కూడా అధిపతి సుమా ఆ కర్ణుడు. అటువంటి కర్ణుని యొక్క ఆధిపత్యము అది సక్రమంగా చెలుతూ ఉన్నది కదా. అంటే సవినయంగా సంజయుడు ఏమంటాడు ధర్మరాజునకు. కురురాజునద్దన వినీతులు నీతి మంతులు. ఓ ధర్మనందన కురురాజునద్ద
సుయోధను దగ్గర అన్ని రకాల వారు ఉన్నారయ్యా, నీతి మంతులు ఉన్నారు, నీతి విహీనులు ఉన్నారు, సత్వ సంపన్నులు దురహంకారులు, సత్వగుణ సమేతులు ఉన్నారు, దురహంకారులు ఉన్నారు. వివిధ ప్రకారులనై బెరసిండుదురు వారు ఒకళ్ళొకళ్ళ మాటలు పోయేడువారు గారు. ఒకళ్ళ మాట వెంట ఒకళ్ళు పోయేవారు కారు, ఎవరి పెత్తనం వారిదే. పొందన్నకి తలచితిని విందు శిశరమైన విమల హృదయం ఉన్న వారందరుగును సేమం బిడ్డ ముందర లేకున్న నేటు మొదలు గలుగు. నీవు వారి యొక్క క్షేమ సమాచారములన్నీ కూడా అడిగావు గనుక, అనగా వారి ఎందు నీకు ద్వేషం లేదని తేలుతూ ఉన్నది. కారణం చేత నీవు వారితో సంధి చేయటానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా నాకు తోచింది గనుక, ఇది వరకు వారికి క్షేమం లేకపోయినప్పటికీ ఇక క్షేమము అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సుమంగూపతికి ధృతరాష్ట్రుడు బుధుసలి ఒకటి చేత ఒక విధంగా ఉండదు మనస్సు. ఒకప్పుడు ఒక రకం, ఒకప్పుడు ఒక రకంగా మారిపోతూ ఉండును. సుతోద్ధతి మన్పడనాడు మనక్షత పిదపం బుట్టి ఇప్పుడు శాంతుండయ్య. కుమారుని అప్పుడేమి చేయలేకపోయినాడు, కానీ తరువాత చాలా పశ్చాత్త పడిపోయి ఇప్పుడు శాంతి వహించి ఉన్నాడు స్వామి పెదతండి. నలుగురు తమ్ములు భవదాత్తులు కృష్ణుడు వినుచుండ భూవర నీకే కొలువున నన్ను వెన్న వెంపం బొలుకులు గలవవతరింపు పరిపాటి మయిన్యే. స్వామి నీ యొక్క తమ్ములు శ్రీకృష్ణ స్వామి సమస్తమైన రాజులంతా ఉండగా నీ సన్నిధానము చెప్పవలసినటువంటి వాక్యములున్నాయి గనుక వాటిని అవతరించవయ్యాడు. వీర తమ్ములను నత్తులు కృష్ణుడు వీరే అనగంగా నీ యొక్క తమ్ములు శ్రీకృష్ణ స్వామి మిగిలినటువంటి పరివారము అంతా ఉండగా చెప్పవలసిన మాటలు ఉన్నాయి అన్నాయట. అయితే వీరి తమ్ములు సంజీవుడా ఇడువరయ్యా, నా తమ్ములు నా ప్రక్కనే ఉన్నారు. వినుచుండే దర్యాయ్య నిన్ను నేమని మని పంచి చెప్పు మరి. స్వామి ఉన్నాడే, శ్రీకృష్ణ స్వామి వారే ఎదురుగా కూర్చుని ఉన్నారు గనుక ఏ మరి చెప్పమన్నారో నిస్సందేహంగా చెప్పవయ్యాంగా. దానికి మనస్సులో భయపడినటువంటి వాడై సంజయుడు. సంజయుడు కృష్ణ సద్భక్తిని ఇచ్చించి శ్రీకృష్ణ స్వామి వారిని భక్తితో దూచి పవన పుత్ర పార్థు కవల ద్రుపదా తన మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.